మంగళగిరిలో లోకేష్ కు బ్యాడ్ న్యూస్. ఈసారి కూడా కష్టమేనా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిన్నబాబు కొన్ని రోజులు కనిపించకుండా పోయారనే కామెంట్లు వినిపించినా ఇప్పుడు ఎంటర్ అయినట్లు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలోనూ ఆయన మాటే ఫైనల్ అనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత ఇక మంగళగిరిపైనే పూర్తి దృష్టి పెట్టబోతున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఆ నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఉన్న పద్మశాలి సంఘం నేతలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఊహించని విధంగా అన్నట్లుగా 2019 ఎన్నికలలో మంగళగిరిలో నారా లోకేష్ కు ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కుమారుడిగా మంత్రిగా రంగంలోకి దిగినప్పటికీ మంగళగిరి ప్రజానీకం చిన్నబాబును కరుణించలేదు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా మారిన చిన్నబాబు ఈసారి కూడా మంగళగిరిలోనే పోటీ చేస్తానని, పోయిన చోటే వెతుక్కుంటానని, తాడోపేడో తేల్చుకుంటానని అంటున్నారు. ద్విముఖ పోరైనా త్రిముఖ పోటీ అయినా తగ్గేదేలే అంటున్నారని సమాచారం. అమరావతి రైతులతో పాటు ఆ ప్రాంతానికి సమీపంలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత అయితే ఉందని, అదే తనకు కలిసి వస్తుందని, ఇదే సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా వైసీపీని వీడడం కూడా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారట. ఈ ఊపులోనో ఏమో కానీ ఇటీవల మంగళగిరికి వచ్చినప్పుడు స్పందించిన ఆయన గెలుపు సమస్య కాదు, మెజారిటీ మాత్రమే అని అంటున్నారు. లోకేష్ ఈ రేంజ్లో ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే అధికార వైసీపీ వారి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు, ఇతరులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆళ్ల రామకృష్ణను వదులుకుని మరీ బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చింది. దీంతో ఈసారి తాను గెలిచి తీరతానని ఆయన అంటున్నారు. ఎక్కడ నుంచో వచ్చిన లోకేష్కే గెలవాలనే తాపత్రయం ఉంటే పక్కా లోకల్ ఇక్కడ అని డైలాగులు చెబుతున్నారట. ఇలా ఎవరి ధీమాలో వారున్న సమయంలో తాజాగా గంజి చిరంజీవికి అనుకూలంగా ఒక కీలక పరిణామం మంగళగిరి కేంద్రంగా సంభవించింది. ఇందులో భాగంగా మంగళగిరిలో పద్మశాలి సంఘాల పెద్దలు కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ తరఫున పోటీ చేస్తున్న గంజి చిరంజీవిని ఈసారి గెలిపించుకుందామని వారంతా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇది చిన్నబాబుకి పెద్ద షాక్ అని అంటున్నారు పరిశీలకులు. కాగా మంగళగిరిలో మిగిలిన బీసీ కులాల సంగతి పక్కన పెడితే 50 నుంచి 60 వేల దాకా పద్మశాలి ఓటర్లే ఉంటారు. అంటే మొత్తం 2 లక్షల ఓట్లలో వీరే మూడో వంతన్నమాట. వారు ప్రతి ఎన్నికల్లో గంపగుత్తుగా తమ సామాజిక వర్గం వారికి ఓట్లు వేస్తారని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈసారి గంజి చిరంజీవికే ఓటు వేయడానికి వారు డిసైడ్ అయ్యారు. దాంతో ఇప్పుడు ఇది టీడీపీకి నారా లోకేష్కి కూడా షాకింగ్ పరిణామం అని అంటున్నారు. మరి దీనికి టీడీపీ ఏ రకమైన పై ఎత్తు వేస్తుందో చూడాల్సి ఉంది.